ఇంతకుముందే తెలిసింది ఎవరు రామకృష్ణ గారు మరి జగదీష్ గారు చెప్పింది ఇప్పుడు ఏమైతుంది తాగునీళ్ళ సమస్య అవుతుంది అనంతపూర్ జిల్లాకు అవుతుంది బళ్ళారి జిల్లాకు అవుతుంది రాయచూరు జిల్లాకు అవుతుంది తర్వాత సాగునీళ్ళకు తొందర అవుతుంది పంట పండాలంటే నీళ్ళు కావాలి టీబీ డ్యామ్ నీళ్ళు లేకుంటే మూడు జిల్లా బళ్ళారి జిల్లా రాయచూరు జిల్లా అనంతపూర్ జిల్లా కర్నూలు జిల్లాకి ఇవన్నిటికీ తొందర అవుతుంది ఈ పోరాటం చేసే తీరాల తర్వాత మేము పార్టీ కర్ణాటక పార్టీ అధిష్టానంతో కలిసి డిస్కస్ చేస్తాము తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ పిలుస్తాము నెక్స్ట్ వీక్లో బళ్ళారిలో కూడా సమావేశం చేసి ఈ పోరాటానికి వీళ్ళు ఏమి ఇక్కడ సమావేశం పొందినారు ఈ తీర్మానానికి బళ్ళారి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సంపూర్ణ సపోర్ట్ ఇస్తుంది మేము ఈ పోరాటంలో మేము సక్రియంగా భాగవహిస్తాం అది కరెక్ట్గా ఇంకా ఎక్కడ అని చెప్పలేదు అర్పనళ్ళి అంటారు తర్వాత హరియారా అంటారు ఇంక సరిగ్గా అది నిర్ధారం కాలేదు చేయాలా అని ఈరోజు పేపర్లో కూడా జాతీయ మొత్తం ఆల్ ఇండియా ఇప్పుడు ఏమి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఏముంది దానికి 5023 కోట్లు ఏమి శాంక్షన్ చేసింది ఆ డబ్బులు రిలీజ్ కాలేదు యాక్చువల్ రిలీజ్ కాలేదు చేయాలనుకుని రీ అంత లోపల ఏమైందో తెలీదు ముందుకు చేయొచ్చు అనే ఒక ఆలోచన ఉంది దానికి మనం ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఒక నియోగం పోయి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతాం దీని గురించి సాధక బాధకాల గురించి మాట్లాడి ఎంత నష్టమవుతుంది కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి అనంతపురం జిల్లాకి కర్నూలు జిల్లాకి రాయచూరు బళ్ళారి జిల్లాలకి ఎంత తొందర అవుతుంది అనేది వివరిస్తూ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా అది చేపట్టాలని చెప్పి మేము ఒత్తిడి చేస్తాం.